నమస్తే, వెల్కమ్ టు ఆ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ ఎంఎన్ చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష జాతక వాస్తుశాస్త్ర పండితులు. వారిని అడిగి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా. వెల్కమ్ టు ఆ ఛానల్. గురుజీ, చూస్తే కానీ చాలామంది ఇళ్లలో మత్స్యయంత్రం ఉంటుంది. అంటే మత్స్యయంత్రానికి ఎంతో విశిష్టత ఉందని కూడా చెబుతూ ఉంటారు. అసలు ఈ మత్స్యయంత్రం యొక్క విశిష్టత ఏంటి? మత్స్యయంత్రం అది మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి యంత్రం. అది దాన్ని యంత్రరాజం కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు మొదటి అవతారమే మత్స్య అవతారం. అయితే ఈ మత్స్య అవతారము అనాది కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు అందరూ ఇది ఉపయోగిస్తున్నారు. ఆ రోజు మహేశ్వరలో కూడా మత్స్యయంత్ర ఛేదనం వల్లే అర్జునుడు అది విజయం సాధించాడు. ఇక ప్రస్తుత కాలంలో మత్స్యయంత్రాన్ని గృహ నిర్మాణాలకు ఉపయోగిస్తుంటారు. జనరల్గా వ్యాపార సంస్థలకు, వాహనాలు కూడా ఉపయోగిస్తుంటారు. అయితే గృహ నిర్మాణాలకు సంబంధించి మత్స్యయంత్రమే ఒకటే కాకుండా ఆల్రెడీ పాత గృహాలు కూడా మత్స్యయంత్రాలు పెట్టవచ్చు. అంటే గృహ నిర్మాణం జరిగే సమయంలో పెట్టాలా, జరిగిన తర్వాత అంటారు? అంటే శంకుస్థాపన తర్వాత ఇది మత్స్యయంత్రం అనేది పూర్తిగా ఇల్లు పూర్తి కాకముందు అది మత్స్యయంత్రము అనేది పెట్టడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో మత్స్యయంత్రం అనేది మార్కెట్లో కొన్ని ఈ అల్యూమినియం పేపర్తో చేసినవి కూడా వస్తున్నాయి. మామూలుగా కొంతమంది రాయివి కూడా తయారు చేసి అమ్ముతున్నారు. మత్స్యయంత్రం అనేది ఫలించాలంటే సరైన శాస్త్రోక్తమైన పూజ జరిగినప్పుడు మాత్రమే ఫలిస్తుంది. మామూలుగా మార్కెట్లో తీసుకొచ్చేసి అలా గోడకు తగిలించి పెట్టడం అది కరెక్ట్ కాదు. వాస్తవానికి పంచలోహితంతో చేసినటువంటి మత్స్యయంత్రాన్ని శాస్త్రోక్తంగా పూజ చేసి, లక్ష గాయత్రి పూజ చేసి, అన్నశాంతులు ఇత్యాదులు హోమశాంతులన్నీ చేయించిన తర్వాత ఒక యంత్రాన్ని పెట్టుకునే వాళ్ళు శక్తి స్తోమత బట్టి, ఆర్థిక స్తోమతం బట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఒక యంత్రాన్ని పెట్టుకునే వాళ్ళు ఈశాన్య మూలం పెట్టుకోవాలి. ఇంకా సర్వసాధారణంగా ఏమైందంటే మత్స్యయంత్రము భూస్థాపితం చేసేప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే అందులో బీజాక్షర మంత్రాలు ఉంటాయి. అవి చాలా భూస్థాపితం కూడా చేస్తూ ఉంటారు. భూమిలో పెట్టాల్సి ఉంటుంది. గోడలో పెట్టింది, గోడ బయట పెట్టి పూజా స్థలంలో పెట్టింది మత్స్యయంత్రం ఫలించదు. భూమి లోపల అంటే ఈశాన్య మూలం ఒకటి పెడితే ఈశాన్య మూల తవ్వి పెట్టాల్సి ఉంటుంది. అయితే పెట్టేప్పుడు దాని యొక్క దిక్కు అనేది ఒకటి ఉంటుంది. ఆ ఈశాన్యం దిక్కులో పెట్టే స్థానము ఆ బీజాక్షరం ఏదైతే కరెక్ట్గా పై భాగం వస్తుందో ఎటు చూసినా ఒకేలా కనిపిస్తుంది అన్నమాట. చాలామంది పొరపాటు పడుతుంటారు, ఎటు పెట్టినా ఒకటేలా ఉంది కదా పెట్టొచ్చు కదా అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. లం అనే అక్షరం ఒకటి ఉంటుంది. ఆ లం అనే అక్షరం పైకి రావాలి. అది ఈశాన్య మూలలో భూస్థాపితం చేసిన తర్వాత దాన్ని శాస్త్రోక్తంగా పూజించిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఇటుక పెడితే ఇటుక లేదా సిమెంట్ వేసి దాన్ని మూసివేయడం జరుగుతుంది. అలా యాక్చువల్లీ చెప్పాలంటే నాలుగు మూలలో ఈ మత్స్యయంత్రం పెట్టుకోవాలి. ఇంటి భాగము అంటే మనకు చతురస్రాకారము దీర్ఘచతురస్రాకారం ఉంటుంది సహజంగా. అంటే ఈ ఒక యంత్రం పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ నాలుగు మూలల నుంచి ఇది కవర్ చేయాల్సి వస్తుంది దాని శక్తిని. నాలుగు వైపులు పెట్టుకున్న వాళ్ళది ఏమవుతుందంటే ఒక యంత్రం యొక్క పవరు ఈ మూల నుంచి ఈ మూల, ఈశాన్యం నుంచి ఆగ్నేయ వరకు పవర్ పనిచేస్తుంది. ఈ ఆగ్నేయ నుంచి ఈ నైరుతి వరకు ఇంకొక యంత్రం యొక్క పవర్ పనిచేస్తుంది. అందుకే నా శక్తి ఉన్నవారు నాలుగు ఈ పంచలోహ యంత్రాలు పూజించి పెట్టుకుంటే సర్వత్రా శుభకరం. ఓన్లీ ఈశాన్యంలోనే కాకుండా ప్రతి మూలలో పెట్టాలి అంటారు. నాలుగు దిక్కుల్లో పెట్టాలి, విదిక్కుల్లో కాదు, దిక్కుల్లో. ఇప్పుడు జనరల్గా సహజంగా దిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. విదిక్కులు అంటే ఈశాన్యము, ఆగ్నేయము, వాయువు, నైరుతి అంటూ ఉంటాం. దిక్కుల్లో పెట్టిన వాటికి మాత్రం చాలా శుభ ఫలితాలు ఉంటాయి. దీంతో విశేష శుభ ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకించి ఈ ఇంటి వాస్తుకి సంబంధించింది కాకుండా ఆ ఇంట్లో నివసించే వారి యొక్క గోచార గ్రహస్థితి బాగాలేనప్పుడు, జాతకాలు అనుకూలించినప్పుడు కూడా ఈ మత్స్యయంత్రాల వల్ల కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అంటే పర్టికులర్గా ఈ మత్స్యయంత్రాలు పెట్టడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమంటారు? మత్స్యయంత్రం పెట్టడం వల్ల శుభ ఫలితాలు ఏం జరుగుతాయంటే కొంతమంది అనుకుంటారు మేము వాస్తురిచ్చనే ఇల్లు ప్లాన్ తీసి కట్టించుకున్న మంచి పండితులు, మీలాంటి వాళ్ళతో కట్టించామండి అంటుంటారు. వాస్తవమేనే కాదన్ను. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ ఆర్కిటెక్చర్స్ అందరూ వస్తున్నారు, వీళ్ళు మంచి మంచి డిజైన్లు తీసిస్తున్నారు. అయితే కొన్ని మన వెసులుబాటు కోసం కొంత ఏదో ఇంట్లో కొంచెం అందంగా మనకంటే సంథింగ్ యూనిక్గా ఉండాలని కొంత తహత పడుతుంటారు, ఆరాటపడుతుంటారు. ఈ మత్స్యయంత్రం అనేది ఏమవుతుందంటే పొరపాటున జరిగేటువంటి అంటే తాపీ మేస్త్రీలు ఏదైనా పొరపాటు చేయవచ్చు, మన ఇంట్లో కొంచెం డిజైన్ చేంజ్ చేసుకున్న పొరపాట్లు, ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇల్లు అంతా వాస్తుపరంగా ఉన్నప్పటికీ కొన్ని ఇంట్లో అనర్థాలు కనిపిస్తుంటాయి. కారణాలు అంటే మనము ఈ అమెరికా కోసం అలంకారం కోసం పెట్టిన వస్తువులు ఉంటాయి కదా ఫర్నిచరు, అవి కొన్ని ఏమిటంటే అక్కడెక్కడ పెడుతూ ఉంటుంటాం, దానివల్ల కూడా దోషాలు ఏర్పడుతుంటాయి. అలాంటి దోషాలకు నివారణ కోసమే ఈ మత్స్యయంత్ర స్థాపన చేయడం జరుగుతుంది. ఇంకా ఇదే కాకుండా సహజంగా మనము కొంచెం అందంగా ఉన్నా,
కొంచెం హోదాలో ఉన్నా, కొంత ఏదైనా చలాకితనంతో ఉన్నా ఎదుటివాడి దృష్టి ఆకర్షిస్తుంది. నరదృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అంటారు. మరి అలాంటప్పుడు ఇల్లు అందంగా అలంకరించుకున్నప్పుడు వచ్చినవాడు గృహప్రవేశం పిలుస్తుంటాం కదా, బంధువులు మిత్రులు పిలుస్తుంటాం కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమంటుంటారంటే, అమ్మా ఎంత అట్రాక్షన్గా ఉంది ఇల్లు, ఇది చాలా బాగుంది, ఇది ఎక్కడ చేయించావు ఎక్కడ చేయించావు అని సహజంగానే మన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు కూడా అడుగుతుంటారు. కానీ అది విచిత్రంగా దృష్టి అనేది చెడు దృష్టి పడిపోతుంది. అవును, ఆ చెడు దృష్టి అనేది నివారణ చేయడానికి ఈ మచ్చేంద్రం ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఇది ఏంటంటే, మనం టీవీ కంప్యూటర్ నడిపించేప్పుడు మనకు తెలియకుండా స్టెప్లైజర్ పవర్ను, హై పవర్ లో పవర్ను కంట్రోల్ చేస్తుంటుంది. అవును, ఈ మచ్చంత్రం కూడా ఇంటి మీద వచ్చే చెడు ప్రభావము, చెడు దృష్టి. ఇంకోటి ఇంతకంటే ముఖ్యమైనది ఏంటంటే, ఈ పై కనిపించేవి మామూలుగా నరదృష్టి అనేది, వీధి పోట్లు అనేవి ఇలాంటి వస్తుండేది, వీధి శూలాలని ఇలాంటివి అంటుంటాం కదా, వాస్తు రీత్యా లోపాలు జరిగినప్పటికీ ఇలాంటి వాటికి మచ్చంత్రం పెట్టుకుంటాం. ఇక ముఖ్యంగా మనం ఇల్లు అనేది ఒకటి కట్టుకోవాలనుకున్నప్పుడు, జనరల్గా అంటే ఇండివిజువల్ హౌస్ కట్టుకున్నప్పుడు, అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయింది ప్రస్తుతం కాలంలో. ఇండివిజువల్ హౌస్ కట్టుకున్నప్పుడు మాత్రం ఏమవుతుందంటే, జనరల్గా మనం ఎక్కడైతే పిల్లర్స్ వేస్తామో అక్కడే తవ్వుతున్నాం సహజంగా. ఈ భూమిలో ఉన్నటువంటి, ఇప్పుడు మామూలుగా ఎప్పుడో పూర్వకాలంలో అవి పొలాలు ఉన్నాయో చెత్త కుండీలు ఉన్నాయో ఏమన్నా తెలియదు మనకు. మొత్తం యాక్చువల్ మనం ఇల్లు కట్టుకోవాలి వాస్తు దోషం లేకుండా ఉండాలంటే, అంటే వాస్తు దోషం మీన్స్ శల్య దోషం లేకుండా ఉండాలంటే, దీన్ని శల్య దోషం అంటారు. భూమిలో ఉంచి వచ్చే దోషాలని శల్య దోషాలు అంటారు. మరి శల్య దోషాలు అంటే ఏంటంటే, మనకు ఊరు బయట అలా ఉన్నప్పుడు మనం జనరల్గా చెత్త తీసుకెళ్ళి ఊరు బయట వారేస్తుంటాం. అవును, అప్పుడు మనం ఉన్న ఈ కట్టుకున్న ప్లేసు ఒకప్పుడు ఊరు బయట అయి ఉండొచ్చు, లేదా అడవి అయి ఉండొచ్చు కాక, లేదా పంట పొలాలు అయి ఉండొచ్చు కాక, ఏ జంతువుల కళేబరాలో లేదా మానవ శరీర యొక్క శ్మశాన వాటిక లాంటివో, అస్థికలు, ఈ ఎముకలు, పుర్రెలు, అంతేకాకుండా ఈ పెంకులు అంటే కుండలు వాటి పగిన చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అట్లాంటి పెంకులు, జుట్టు ముఖ్యంగా, ఇవన్నీ శల్య దోషాల కింద వర్తిస్తాయి. మరి శల్య దోషాలు వర్తించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మనం ఇల్లు మన ప్రాంతం ఎంతైతే ఉందో మనకు కావాల్సిన బిట్టు అది 6 అంటే పురుష ప్రమాణం 6 ఫీట్ల లోతును తవ్వాలి మొత్తం స్క్వేర్గా. తవ్వి ఆ మట్టి అంతా తీసి కొత్త మట్టి వేసుకొని అక్కడి నుంచి కట్టడం ప్రారంభించాలి. సర్వసాధారణంగా ఇవి ఎవ్వరు చేయటం లేదు, ఎందుకంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి. పిల్లర్స్ ఎక్కడైతే వేస్తున్నారో అక్కడే పెట్టుకున్నారు. అయితే పొరపాటున మనకు తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్ల శల్య దోషాలు ఏమైనా ఉంటే మాత్రం ఆ శల్య దోషాన్ని కూడా నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది మచ్చంత్రం అనేది. ఇక మత్స్యంత్రాన్ని రకరకాల లోహాలతో చేస్తూ ఉంటారు కదా గురూజీ, అంటే వెండితో చేస్తూ ఉంటారు లేదంటే రాగితో చేస్తూ ఉంటారు, పంచలోహాలు అని చెప్పారు. అన్నిటికన్నా మేలైన లోహం ఏంటి పంచలోహమేనా? అంటే ఇది ఇండివిజువల్ లోహం ఒక లోహంతో అయితే కరెక్ట్ కాదు వాస్తవానికి, అంటే రాగిది శ్రేష్టమే, కానీ పంచలోహం అయితే ఏమిటంటే, ఇప్పుడు మన పంచభూతాత్మకమైనటువంటి ఈ యొక్క ప్రకృతికి సంబంధించింది కాబట్టి పంచలోహాలతో కూడుకున్నట్టయితే ఆ ఇంటి పరిసర ప్రాంతాలని కాపాడుతూ ఇంట్లో నివసించే వాళ్ళని కూడా కాపాడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జనరల్గా మనకు సొంత ఇల్లు అంటూ ఉంటాయి, ఉద్యోగరీత్యా ఏదో మనం వేరే ఊరిలో ఉంటూ ఉంటాం, సొంత ఇల్లు అక్కడ ఉంది కాబట్టి ఇల్లు ఎవరికి అద్దెకిస్తాం, మనం ఎక్కడ ఉంటాం, మనం ఎక్కడున్నప్పటికీ ఆ ఇంటి యొక్క వాస్తు యొక్క ప్రభావం ఓనర్ మీద ఎక్కడ ఉన్నా పడుతుంది, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటుంది. అంటే కొంత జనరల్ అనుకుంటాం మనం ఊరిలో ఇల్లు ఉంది కదా, ఆ వాస్తు దోషం అక్కడ ఉంటే ఆ ఇంట్లో కిరాయికి ఉన్న వాళ్ళకి వస్తుంది, మాకు సంబంధం లేదు కదా అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఇంటి ఇప్పుడు సహజంగా మన బంధువులు అంటే జనరల్గా పాలేళ్ళు అంటాం, ఎవరైనా పోయారనుకోండి మనం అమెరికాలో ఉన్నాం, సూతకం అక్కడ నుండి పాటిస్తాం లేదా? అలాగా ఇంటి యొక్క వాస్తు లోపాలు ఉంటే అది ఎక్కడైనా వాళ్ళు ఇస్తుంది, శుభాలు ఉంటే కూడా అలానే వాళ్ళకి ఎక్కడున్నా కలిసి వస్తుంది అనమాట. ఆ రోజుల్లో మయుడు అనేవాడు, విశ్వకర్మైన మయుడు, తను ఈ యొక్క మత్స్యంత్రాన్ని ప్రత్యేకించి తయారం చేయడం జరిగింది. శ్రీ మహావిష్ణు యొక్క మొదటి అవతారం ఇది. ఆ మత్స్యంత్రం, మత్స్యావతారం వల్ల శ్రీ మహావిష్ణువుడు మన ఎలా కాపాడాడో, ఈ వేదాలను ఎలా పరిరక్షించాడో, ఈ యొక్క సమాజాన్ని ఎలా పరిరక్షించాడో మనకు దాని ద్వారా తెలుస్తుంది. ఇందులో ప్రత్యేకించి ఒక బీజాక్షరాలు, పవర్ఫుల్ బీజాక్షరాలు ఉంటాయన్నమాట. పంచలోహంతో ఉండటం వల్ల ఆ బీజాక్షరాన్ని ప్రత్యేకించి పనిచేయడం, ఆ వైబ్రేషన్ వల్ల ఇరుగు పొరుగు ప్రాంతాల్లో ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇంటి యొక్క నెగిటివ్ ఎనర్జీ ఇంటి మీద రాకుండా కాపాడుతాయి. ఇది అనేక, ఇది అది అని చెప్పడానికి కాదు, ఇది చెప్పాలంటే చాలా పెద్ద మ్యాటర్ ఇది. ఇది ఒక రకంగా చెప్పాలంటే కన్న తల్లి బిడ్డను ఏ విధంగా కాపాడుకుంటుందో మత్స్యంత్రం ఆ విధంగా కాపాడుకుంటుంది. ఇక గురుజీ, మత్స్యయంత్రం వల్ల కలిగే శుభ ఫలితాలు అయితే చెప్పారు, కానీ మత్స్యయంత్రాన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏ ప్రమాణాలతో తీసుకోవాలంటారు, ఎంత కొలతలు ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయంటారు? మత్స్యయంత్రం అనేది 5x5 ఇంచుల సైజుతో ఉండాలి. ఇది కేవలం పంచలోహంతో మాత్రమే శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తుంది, రాగిదానులు ఇవ్వదని కాదు. ఏ యంత్రమైనప్పటికీ తయారు చేయగానే అది ఫలితాలు ఇవ్వదు.
ఎప్పుడు ఫలితాలు ఇస్తుందంటే శాస్త్రోక్తమైన పూజా విధానాలు దానికి పాటించినప్పుడే. హోమశాంతి, అన్నశాంతి ఇత్యాదులు తనకు కావాల్సిన ప్రత్యేక గాయత్రి ఉంటుంది, మత్స్య గాయత్రి ఉంటుంది, అది ఒక లక్ష జపం చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా తీసుకొచ్చి అలా చేసి పెట్టుకోవడం కాదు, అది అందరికీ ఇది అనుభవం ఉండదన్నమాట. దానికి ఎక్స్పర్ట్స్ పండితులు ఉంటారు, వారి ద్వారా చేయించి కొంత ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ ఎన్నో లక్షలు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఇల్లు కడుతుంటాం. ఒక ఈ మత్స్య యంత్రం పంచలోహం అయితే కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ అది పెట్టుకుంటే మనకు ఒక 60 సంవత్సరాల వరకు అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సహజంగా ఇంకొక విషయం ఏంటంటే మత్స్య యంత్రము అనేది మన సత్యనారాయణ స్వామి వ్రతం ఇండ్లలో చేయించుకుంటాం సంవత్సరం ఒకసారి. ఆ ఇంటికి సంబంధించిన పూజలో ఆ వ్రతం లోపల ఈ వాస్తుకు సంబంధించినటువంటి దోషానికి సంబంధించిన నివారణ కూడా చేస్తుంటారు. ఈ మత్స్య యంత్రం ఉండడం వల్ల ఆ రకంగా పనికొస్తుంది. సహజంగా కొంతమంది ఏమంటారంటే కొత్త ఇళ్ళకి పెట్టాలి, పాత ఇళ్ళకి అవసరం లేదు అనుకుంటారు. పాత ఇళ్ళకి కూడా పెట్టుకోవచ్చు అనేది, పాత ఇళ్ళు పెట్టుకుంటే ఆ పాత ఇంట్లో ఉన్నట్టు వాస్తు దోషాలకు కొంతవరకు నివారణ జరుగుతుంది. అంటే పరిపూర్ణంగా చాలా పెద్ద వాస్తు దోషాలు ఉంటే మాత్రం తప్పకుండా అనుభవజ్ఞులైన వాస్తు పండితులను తీసుకెళ్ళి పరిశీలింప చేసుకుని వాళ్ళకి సూచన మేరకు సవరించుకోవాలి. ఎక్కువ దోషం ఉండి మత్స్యంత్రం పెడితే పోతుందా అంటే పోదండి. మత్స్యంత్రం ఉండడం వల్ల కొంతవరకు మాత్రం ఉపయోగకరంగా ఉంటుంది. అంటే పాతిళ్లలో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా 4 మూలల్లో పెట్టాలంటారా? పెట్టాలి, అంటే శక్తి ఉంటే, ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు 4 మూలలో పెట్టుకుంటే మంచిది. ముఖ్యంగా ఇంకోటి అంటే వాహనాల్లో కూడా ఈ మత్స్యంత్రం పెట్టుకుంటే ప్రమాదాల నుంచి కొంచెం తప్పించుకోవడం అవుతుంది. అదేలాగా గురుజీ వాహనాల్లో, వాహనాలు అంటే మామూలుగా జనరల్గా ఇంకోటి వాహనాలు అంటే ఇంకొక విషయం, వాహనాలకు సంబంధించిన విషయం చెప్పుకోవాలంటే సర్వసాధారణంగా మనకు ఇష్టదేమైనటువంటి దేవుణ్ణి పటాన్నో బొమ్మనో ఎవరో అక్కడ పెడతారు, ఆ మిర్రర్కి అలా తగిలిస్తారన్నమాట. జనరల్గా ఎలా ఉంటుంది, మనం చూసినట్టు ఉంటాడు దేవుడు, చాలా వారు కార్లు చూస్తే అది కరెక్ట్ కాదు. ప్రమాదం అనేది ఎదుటి నుంచి వస్తుంది, రోడ్డు వైపు నుంచి వస్తుంది మనకు. కాబట్టి ఈ దేవుడి యొక్క దృష్టి అటువైపు ఉంటే ప్రమాదం నివారణ కోసం జరుగుతుంది తప్ప మనవైపు ఉంటే మనం చూడడం వల్ల లాభం లేదు. కాబట్టి అది ఆ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు అంటే చాలా మంది వాహనాల్లో రకరకాల దేవుళ్ళని పెట్టుకుంటూ ఉంటారు కదా, ఎక్కువగా ఆంజనేయ స్వామిని పెట్టుకుంటూ ఉంటారు ఇలా వాయుపుత్రుడిని. సో అప్పుడు కూడా ముందుకు చూస్తున్నట్లుగానే ఉండాలి, మనవైపు చూస్తున్నట్లుగా ఉండకూడదు. అంతే కదమ్మా, ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. నేను అటువైపు తిరిగి ఉన్నాను అనుకోండి, మీరు ఏం చేస్తున్నారో తెలియదు. కాబట్టి రోడ్డు వైపు దేవుడి యొక్క దృశ్యాన్ని పెడితే రోడ్డు నుంచి వచ్చే ప్రమాదాలని అరికట్టడానికి ఉపయోగంగా ఉంటుంది. ఇక మత్స్య యంత్రం ఎలా కట్టాలంటారు? మత్స్యంత్రం కట్టడం ఉండదు, డాష్ బోర్డ్ లో పెట్టుకోవడం ఉంటుంది. దానికి స్క్వేర్ ఉంటుంది కదా, అది రాగి రేకి మీద ఉంటుంది కాబట్టి అది అందులో పెట్టుకుంటే కొంతవరకు ప్రమాదాల నుంచి నివారణ జరుగుతుంది. చాలా చక్కగా విశ్లేషించారు గురుజీ, ధన్యవాదాలు. ధన్యవాదమ్మా. సో చూసారు కదా మత్స్య యంత్రం యొక్క విశిష్టత, ఇక దానివల్ల కలిగే శుభ ఫలితాలు. ఇక మీరు కూడా గురుజీ చెప్పిన విధంగా మత్స్య యంత్ర స్థాపన చేసి చూడండి, అంతా మంచి జరుగుతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.